Good morning. Bridge course, level 4 for 9th and 10th, Samagra Shiksha, Siddipet. Na peru, D. Sandhya, CRT Mias, KGBV, Raghavapur. Ee roju manam nechukopoye chapter, Kshetra Vidhi. Idi nechukune mundu ee moodu patalanu parishilinchandi pillalu. ఫస్ట్ ఇది చూడండి, ఒక డబ్బా తీసుకున్నా. ఆ డబ్బా ఏ ఆకారంలో ఉంది చెప్పండి. ఎస్, స్థూపాకారంలో ఉంది. రెండవది బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నా, అది ఏ ఆకారంలో ఉంది? స్థూపాకారంలో ఉంది. థర్డ్ చూడండి పిల్లలు, అది ఒక చెక్క మొద్దు, అది కూడా ఏ ఆకారంలో ఉంది? స్థూపాకారంలో ఉంది. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా పిల్లలు, ఈ మూడు ఏ ఆకారంలో ఉన్నాయి? స్థూపాకారంగా ఉన్నాయి. అంతేనా? ఈరోజు మనం స్థూపం గురించి నేర్చుకుందాం. స్థూపం యొక్క ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, ఘనపరిమాణము ఏ విధంగా కనుక్కోవచ్చో నేర్చుకుందాం. మొదట వాటి సూత్రాలను తెలుసుకొని తర్వాత సమస్యల్ని సాధిద్దాం. ఓకేనా పిల్లలు? చూడండి, ఫస్ట్ స్థూపం యొక్క ప్రక్కతల వైశాల్యం. దీన్ని కనుక్కునడానికి నేను ఒక స్థూపాకారంలో ఉన్న కార్డ్బోర్డును తీసుకున్నాను. తీసుకొని మధ్యలోకి కట్ చేశాను. చూడండి, ఇక్కడ నాకు స్థూపాకార ఎత్తేము దీర్ఘచతురస్రాకారం యొక్క పొడవుగాను వెడల్పుగాను దాని యొక్క భూపరిధి దీర్ఘచతురస్రం యొక్క పొడవుగాను మారింది. ఇప్పుడు చూడండి, నేను ఏమైంది, స్థూపం ఒక దీర్ఘచతురస్రంగా మారింది. చూసారు కదా పిల్లలు, స్థూపం యొక్క ఎత్తు ఇజ్ ఈక్వల్ టు దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు, అంటే హెచ్ అనేది బీగా మారింది. స్థూపం భూపరిధి ఆర్ ఇజ్ ఈక్వల్ టు దీర్ఘచతురస్రం యొక్క పొడవు 2πr ఇజ్ ఈక్వల్ టు ఎల్. దేర్ఫోర్ స్థూపం యొక్క ప్రక్కతల వైశాల్యం ఏమైపోయింది? దీర్ఘచతురస్ర వైశాల్యం అయింది. అంతేనా? ఇది ఇక్కడ దీర్ఘచతురస్ర వైశాల్యం మనకు తెలుసు కదా, పొడవు ఇంటూ వెడల్పు. ఇక్కడ పొడవు 2πr, వెడల్పు h, ఇజ్ ఈక్వల్ టు 2πr h. దేర్ఫోర్ స్థూపం యొక్క ప్రక్కతల వైశాల్యం సూత్రం ఏమొచ్చింది పిల్లలు మనకు? 2πr h. ఓకేనా పిల్లలు, అర్థమైంది కదా? ఇప్పుడు ఒక సమస్యను చూద్దామా పిల్లలు? ఓకే. స్థూపం యొక్క వ్యాసము 7 సెంటీమీటర్లు, స్థూపం యొక్క ఎత్తు 10 సెంటీమీటర్లు అయిన స్థూపం యొక్క ప్రక్కతల వైశాల్యము కనుగొనుము. ఇప్పుడు మనము సాధనను చూద్దాం. స్థూపం యొక్క వ్యాసం ఎంత ఇచ్చాడు? 7 సెంటీమీటర్లు. మనం ఏం కనుక్కోవాలి? వెంటనే వ్యాసార్థం కనుక్కోవాలి. అంటే వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ టు 7/2 ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్లు. స్థూపం యొక్క ఎత్తు h ఎంత ఇచ్చాడు? 10 సెంటీమీటర్లు. స్థూపం యొక్క ప్రక్కతల వైశాల్యం సూత్రం మనకు తెలుసు కదా, ఏంటి పిల్లలు అది? 2πrh. పై అంటే ఎంత? 22/7. దేర్ఫోర్ 2 × 22/7 × 3.5 × 10. వీటిని అన్నింటినీ మనకు సాధిస్తే 220 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది, లేదా చదరపు సెంటీమీటర్లు మనము తీసుకోవచ్చు. అంతేనా పిల్లలు, అర్థమైంది కదా? ఇప్పుడు చెప్పండి, స్థూపం యొక్క ప్రక్కతల వైశాల్యం సూత్రము 2πrh. పై అంటే పై విలువను 22/7 తీసుకున్నాము. స్థూపం యొక్క వ్యాసార్థము 3.5, ఎత్తు 10 తీసుకొని మనకు సమస్యను సాధిస్తే ఆన్సర్ ఎంత వచ్చింది పిల్లలు? 220 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ స్థూపం యొక్క సంపూర్ణతల వైశాల్యము మనము ఏ విధంగా కనుక్కోవచ్చో చూద్దాం. చూడండి, ప్రక్కతలాలంటే ఓన్లీ ప్రక్కతలాలే తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏ సూత్రం నేర్చుకుంటున్నాం? సంపూర్ణతల వైశాల్యం అంటే పైన కింద స్థూపం. ఇంతకుముందు దాంట్లోనే ఓన్లీ ప్రక్కతలాలే, ఇప్పుడు స్థూపం యొక్క పైభాగంను కింది భాగంను కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఎలా కనుక్కుందామో చూద్దాం. స్థూపం సంపూర్ణతల వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు ప్రక్కతల వైశాల్యం కదా, చుట్టూన ప్రక్కతల వైశాల్యము ప్లస్ పైభాగం వైశాల్యము ప్లస్ కింది భూ వైశాల్యం. అంతేనా? అవి ఏ ఆకారంలో ఉన్నాయి? పైన కింద వృత్తాకారంలో ఉన్నాయి. ఇజ్ ఈక్వల్ టు 2πrh ప్లస్ πr² ప్లస్ πr² ఇక్కడ πr² అంటే తెలుసు కదా పిల్లలు,
ఏంటది? వృత్తం యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 2πRh ప్లస్ 2πR² అంటే πR² ప్లస్ πR² 2πR² నేను 2πRని కామన్ తీసిన 2πR ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2πR ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ ఏ విధంగానైనా రాసుకోవచ్చు. ఓకేనా పిల్లలు? దేర్ఫోర్ స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత వచ్చింది మనకు? 2πR ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. ఇక్కడ ఆర్ స్తూపం యొక్క వ్యాసార్థము, ఎత్తు హెచ్ స్తూపం యొక్క ఎత్తు. అర్థమైంది కదా పిల్లలు? ఇప్పుడు మనం ఒక సమస్యను చూద్దామా? మరి చూద్దాం సమస్య. దీర్ఘచతురస్రాకారంలో దళసరి కాగితం 44 సెంటీమీటర్లు ఇంటూ 18 సెంటీమీటర్లు కలిగి ఉన్నది. దాని పొడవు వెంబడి చుట్టూ స్తూపంగా చేశాము. స్తూపమును ఘనముగా భావిస్తే దాని యొక్క వ్యాసార్థము మరియు సంపూర్ణతల వైశాల్యాన్ని కనుగొనుము అన్నాడు. ఇప్పుడు చూడండి, మనము సాధన చేద్దామా పిల్లలు? సాధన. స్తూపం యొక్క ఎత్తు ఎంత ఇచ్చాడు? 18 సెంటీమీటర్లు. స్తూపం యొక్క పరిధి అంటే వృత్త పరిధే కదా, ఎంత ఇచ్చాడు? 44 సెంటీమీటర్లు. మనకు వృత్త పరిధి సూత్రం తెలిసి ఏంటిది? 2πR. 2πR ఇజ్ ఈక్వల్ టు 44 సెంటీమీటర్లు. పై అంటే తెలుసు కదా, 2 × 22/7 ఇంటూ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 44 సెంటీమీటర్లు. ఆర్ ఇజ్ ఈక్వల్ టు వీటిని అన్నింటినీ అటు సైడ్ తీసుకెళ్ళిన ఆర్ ఇజ్ ఈక్వల్ టు 44 × 7/2 × 22. అన్ని క్యాన్సిల్ అయిపోతే మనకు ఆర్ వ్యాసార్థం ఎంత వచ్చింది చూడండి, 7 సెంటీమీటర్లు. మనకు సూత్రం తెలుసు కదా పిల్లలు, స్తూపం సంపూర్ణతల వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 2πR ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. ఇక్కడ విలువల్ని నేను ప్రతిక్షేపిస్తున్నాను. 2 × 22/7 × 7 × 7 + 18. వీటిని అన్నింటినీ మనం సాధిస్తే ఏమొచ్చింది పిల్లలు? 1100 చదరపు సెంటీమీటర్లు. ఇప్పుడు అర్థమైంది కదా. చెప్పండి, స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం సూత్రం ఏంటిది? 2πR ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. ఇక్కడ ఆర్ అనేది స్తూపం యొక్క వ్యాసార్థము, హెచ్ అనేది స్తూపం యొక్క ఎత్తు. అర్థమైంది కదా పిల్లలు. ఇప్పుడు మనము ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకుందామా? ఏంటో చూద్దామా మరి. ఓకే, ఇప్పుడు స్తూపం యొక్క ఘనపరిమాణాన్ని ఏ విధంగా నేర్చుకుందామో చూద్దాం. దాని యొక్క సూత్రాన్ని మనం ప్రతిపాదిద్దాం. చూడండి, పటాన్ని ఒకసారి బాగా పరిశీలించండి పిల్లలు. సమాన వ్యాసార్థములు కలిగిన కొన్ని వృత్తాలను తీసుకొని వాటిని ఒకదానిపైన ఒకటి పేర్చండి. ఈ కృత్యమును ద్వారా స్తూపమును గమనించారా? చూడండి, మీరు ఎగ్జాంపుల్ ఒక 1 రూపీ కాయిన్ని సేమ్ ఉన్నాయి తీసుకొని ఒకదాని మీద ఒకటి అలాగే పెట్టండి. పెడితే మనకేమొస్తుంది? స్తూపం వస్తుంది. పక్క పటంలో వృత్త వ్యాసార్థం ఆర్ వృత్తాలను ఒకదానిపైన మరొకటి అమర్చగా ఏర్పడు అమరిక యొక్క ఎత్తు, అది స్తూపం ఎత్తు అవుతుంది. అంతేనా? అయినా స్తూపం యొక్క ఘన పరిమాణము ఇజ్ ఈక్వల్ టు πR². πR² అంటే ఏంటిది? స్తూపం వృత్తం యొక్క వైశాల్యము ఇంటూ ఎత్తు అంటే స్తూపం యొక్క ఎత్తు ఇజ్ ఈక్వల్ టు πR² × h ఇజ్ ఈక్వల్ టు πR² h. దేర్ఫోర్ స్తూప ఘన పరిమాణం సూత్రం ఏమొచ్చింది? πR² h. ఇక్కడ స్తూప వ్యాసార్థం ఆరు, హెచ్ అనేది స్తూపం యొక్క ఎత్తు. ఇంకొక సమస్యను చూద్దామా పిల్లలు మనము? ఓకే, సమస్య. ఒక దీర్ఘచతురస్రాకారపు కాగితము 11 సెంటీమీటర్లు × 4 సెంటీమీటర్లు కొలతలు కలిగి ఉంది. దాని అంచులు ఆద్యారోహణం చెందకుండా ఉండే విధంగా 4 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన స్తూపంగా మలిస్తే స్తూపం యొక్క ఘనపరిమాణాన్ని మనల్ని కనుక్కోమంటున్నాడు. ఓకేనా పిల్లలు? చూడండి, ఇక్కడ దీర్ఘచతురస్రాన్ని ఏ విధంగా మార్చిండు? స్తూపంగా మార్చిండు. ఇప్పుడు సాధన చూద్దామా మరి. కాగితం యొక్క పొడవు స్తూపం యొక్క భూపరిధికి సమానంగా వెడల్పు అనేది ఎత్తుకు సమానంగా ఉంది. అంతేనా? చూసారు కదా పిల్లలు మీరు, స్తూప వ్యాసార్థం ఏంటిది? ఆర్. మరియు స్తూపం యొక్క ఎత్తు హెచ్. స్తూపం యొక్క భూపరిధి ఏ ఆకారంలో ఉంటుంది? స్తూపం యొక్క భూమి వృత్తాకారంలో ఉంటుంది. కాబట్టి 2πR ఇజ్ ఈక్వల్ టు 11 సెంటీమీటర్లు ఇజ్ ఈక్వల్ టు, అందులోనే ప్రతిక్షేపిస్తున్నా, 2 × 22/7 × r ఇజ్ ఈక్వల్ టు 11. ఆర్ ఇజ్ ఈక్వల్ టు 7/4 ఇజ్ ఈక్వల్ టు హెచ్ ఇజ్ ఈక్వల్ టు 4.
ఇప్పుడు స్థూపం యొక్క ఘన పరిమాణము బి ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 7/4 ఇంటూ 7/4 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 38.5 ఘనపు సెంటీమీటర్లు. థ్యాంక్ యూ పిల్లలు.